అందరికీ హాయ్ అండి. అంజలి ఆలయం ఛానల్కి స్వాగతం. నేను మీ కుసుమాంజలి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి పచ్చి నెత్తళ్ళు వచ్చినాయి, తీసుకుందామండి. ఇవి చాలా మంచిది హెల్త్కి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. వీటి పొట్ట భాగం అంతా తీసేయాలండి, అక్కడే ఎక్కువగా ముళ్ళు ఉంటాయి. ఇలా చేసిన వాటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, మెత్తబడకుండా ఉంటాయి. ఇలా అన్నీ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఎంతో ఆరోగ్యకరమైన, ఎంతో రుచికరమైన పచ్చి నెత్తళ్ళ కర్రీ విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి. మ్యాష్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకండి, ఇలా కోర్స్గా నూరుకోండి. బరకగా నూరుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేపుకోవాలి. నూరి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ మసాలాలో ఏమేమి వేసుకున్నావో చూద్దామండి. ఇప్పుడు ఇందులో ఒక వెల్లుల్లిపాయ, అంగుళం ముక్క అల్లం, అంగుళం దాల్చిన చెక్క, 2 యాలకులు, 8 లవంగాలు, చిన్న స్పూను గసగసాలు, 1 చిన్న స్పూను ధనియాలు, 1 పెద్ద స్పూను జీలకర్ర, అన్నీ ముద్దలా నూరుకొని వేసుకోవాలి. ఇవన్నీ నా ఓన్ రెసిపీస్ అండి, ఒకసారి ట్రై చేయండి, అన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. మసాలా వేగిపోయిందండి, ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఉప్పు పసుపు కారం వేసి నానబెట్టుకున్న చేపలు వేసుకోవాలి. చ
చేపలు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి. చిన్న చేపలు కదా, సెన్సిటివ్గా ఉంటాయి ఇవి. కేజీ చేపలు తీసుకున్నానండి నేను, కేజీకి 2 ఆనియన్స్ వేశాను. ఒకసారి కలుపుకోవాలండి, వెంటనే కలుపుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత ఇంకా గరిట పెట్టి కలపకూడదు, చేప ముక్కలు విడిపోతాయి. మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. చేపలు మగ్గిపోయినాయండి, చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ముందే వేసుకుంటే మెత్తగా అయిపోతాయండి పచ్చిమిర్చి, టేస్ట్ అంత బాగోదు. క్రంచీగా తినాలనుకునేవారు లాస్ట్లో వేసుకోండి. మధ్యలో ఒకసారి తిప్పుకోవాలండి, గరిట పెడితే చిన్న చేపలు కదా విడిపోతాయి. ఆయిల్ తేలి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చినెత్తలు బాలింతలకు చాలా మంచిదండి, పాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి ఉపయోగపడతాయి. చిన్నపిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ ఇది. బాలింతలకి కూర చేసేటప్పుడు మాత్రం తక్కువ మసాలా వేసుకొని చేసుకోవాలండి. ఈ విలేజ్ స్టైల్ టేస్టీ నెత్తళ్ళ కూర రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి, ఎంతో టేస్టీ అయిన విలేజ్ స్టైల్లో పచ్చినెత్తల కర్రీ రెడీ అయిపోయింది. ఈ చిన్న చేపలలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. ఇది టేస్టీయే కాదు, హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దానివల్ల నా ప్రతి వీడియో మీరు చూడవచ్చు. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇంట్లోనే ఉందాం, ఆరోగ్యం కాపాడుకుందాం. రేపు మరో వీడియోతో కలుద్దాం.